ఇప్పటికి ఒక నెలది కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు. పరువు తీకండి సార్. ఇతన్ని రూమ్ లో ఉంచుకోవయ్యా. ఇతన్న ఆలోచించుకోండి, రెండిద్దరూ షేర్ చేసుకుందాం. షేరా? నువ్వు మొత్తం ఆవిడేచ్చేత. అది నాకు బెటర్ అనుకోండి, కానీ ఓనర్ కి తెలిస్తే. నేను మేనేజ్ చేస్తాను, నాకు వదిలేండి. ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, నా పనవగారి వెళ్ళిపోతాను. నీ పని అయితే వెళ్ళాల్సింది. ఆవిడ ఏమన్నారు? అది దిలీప్ గారు ఒప్పుకుంటారన్నానండి. ఓకే, ఓ చిన్న కండిషన్, నా పర్సనల్ విషయాల్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాకూడదు. కుర్రాడికి అభిమానం ఎక్కువ, వడ్డీ లేదా అప్పు కూడా తీసుకోండి. మేము కూడా లేవు. ఓకే, మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను. రాకండి. అలాగే సార్, తప్పకుండా. మరి దూరిపోకు, బయటికి రా. చూసేసావా, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను, నువ్వు క్యాష్ నడిచే. కాగితాలు? కాగితాలు ఎందుకు? ఆస్తులతో వచ్చేసాను. ఏమే, రండి రండి రండి, బేగ రండి. చూడు ఎంత ఆస్తిని తెచ్చాను. ఆస్తిని తీసుకొస్తారని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఇది నా సంసారం, ఎంతో కష్టపడి సంపాదించాను. పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయో చెప్పు. వీళ్ళిద్దరు నీ పెళ్ళాలా? అవునా. ఏ కంపెనీ నుంచి తెచ్చావు? డైమండ్సింగ్ మాట్లాడుకో. ఏ కంపెనీ నుంచి తీసుకురాలేదు, వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు. నీ 1.5 తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? మరదే, అసలు నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారా? నా ఫేస్ వాల్యూ చూసి. అది కాదు, నేను కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు. వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు? నేనే చెప్పాను. నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా? నువ్వు లోన్ ఇచ్చినప్పుడు. నువ్వు లోన్ మాట ఎత్తకరా, నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా. ఇంతకీ షూరిటీ ఏదిరా? ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని, ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చాను. ఎవడా హీడు? ఏం నమ్మకలేదా? నువ్వు పెద్ద అనుమానం పోతాను అని సాక్ష్యాలు తెచ్చాను. ఇదిగా, ఇది మా శుభలేఖ, ఈ పెళ్లి ఫోటోలు, ఇది వీడియో క్యాసెట్. ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని? ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు, వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే. కుదరదు. కుదరదా? కుదరదా. చిచ్చే, ఈ బ్యాంక్ వేస్ట్. ఇక నుంచి ఇక్కడికి రానంతే. రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా? అమ్మమ్మా, మీ బ్యాంక్ లో ఇతను వడ్డీ తక్కువ. మా బ్యాంక్ లో ఇవ్వం కదా. ఇదిగా తార్నాకులు అమ్మే బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను. చీరియా టాటా పదండి, ఆ బ్యాంక్ వెళ్తాం పదండి. శనిదులు పోయిందిరా బాబు. సార్, మీకు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. నిజంగా? థాంక్యూ థాంక్యూ. పోస్టింగ్ ఎక్కడ? కాదు, తార్నాకలో. హలో వినాయకరావు గారు, మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ నా మనసే ఒప్పుకోలేదు. మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి. ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు, అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను ఫ్లాట్ లో దించారా? అవునరా రే, నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టిబొమ్మలా బీసిపోతావు, మరి ఎలా పరిచయం చేసుకుంటావురా? ఒరే మంతు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నావు, కానీ కనుక్కున్నావు. ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నావు, కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం. అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా? అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా? లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి. లేదురా, ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది. దిలీప్ సార్, మిమ్మల్ని. ఓ సారీ సారీ, నేనెవరో మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. అవును, నేను మీకు ఎలా తెలుసు? అదేం సార్ అలా అడిగారు, అది మర్చిపోయే విషయమా? చూపించవే, చూపించు. ఇవాళ నువ్వు చూపించిందా? ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు, సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు, తిరిగి వస్తుంటే వీడెవరో దారిలో పెళ్ళాన్ని గుర్తు కనిపించాడు. సరే, మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను. చూపించు, కట్టుకున్న మొగుడిని నేను అడుగుతుంటా చూపించడానికి నీకు ఏం మాయరాగమ్మా? చూడు, అన్న రోజు ఇదే గొడవ అయిపోయింది, ఈ రోజు తాగుపోతే అంత చూస్తాను నేను. వద్దమ్మా, అది భార్యాభర్తల గొడవ, ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు. మొగుడు పెళ్ళాలు గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. అసలు నీ పెళ్ళాన్ని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు, చూపించమంటలేదండి. నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంటే. రై, రెండు రౌండ్లు పీతే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటావు. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఎన్ని చూపించకూడదు అండి. ఈ జేబులో కిల్లి ఉంది, నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోట్ ఉంది, నేను చూపించలేదా? తప్పకుండా రా. ఈ క్యాన్లో పోయినాయి, చూపించానా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్యి ప్రేమ అభిమాన ఆప్యాయత? అయితే చూపించు, చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే. గురువు గారు, మీరు రెండు చేతులు ఎత్తి కన్న మెరపన చూసావు నాన్న.
ఆ తాగుబోతు లూస్కి ఇంకొక చదువుకున్న లూస్ తోడయ్యాడు.